జీవీఎంసీ మేయర్ కమిషనర్ ఆధ్వర్యంలో అడ్డగోలుక కమిటీలు వేసి జీవీఎంసీ ఆదాయానికి గండి కొడుతున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ జీవీఎంసీ షాపులు, షాపింగ్ కాంప్లెక్స్, కళ్యాణ మండపాలు, మార్కెట్ల విషయంలో లీజుదారుల నుంచి లీజు డబ్బులు వసూలు చేయకుండా ఇప్పటి వరకు జీవీఎంసీ అధికారులు సాస్తారం చేస్తూ వస్తున్నారని, దీనివల్ల మొండి బకాయిలు కుప్పల తెప్పలుగా పెరిగిపోయాయని ఆయన అన్నారు. ఏమీ చల్లదు, ఖచ్చితంగా సెక్షన్ 98 మున్సిపల్ యాక్ట్ 1955 ఏం చెప్తుందంటే ఈ యొక్క కమిటీ రూపొందించాలంటే కౌన్సిల్ లో ఆమోదం పొందాలి, కౌన్సిల్ సభ్యులు ప్రతిపాదించాలి. అంతేగాని ఇన్ఛార్జ్ మినిస్టర్ చెప్పారని, లేకపోతే మేయర్ చెప్పారని, ఏంటి కమిషనర్ కి మేయర్ కి మున్సిపల్ చట్టాలు తెలియవేండి? కనీసం వారు నాలెడ్జ్ లేదండి. ఒక కమిటీ ఫామ్ చేస్తామంటే దాని గురించి లీగల్ కాంప్లికేషన్స్ ఏముంటాయి అడిగి తెలుసుకోవాలి. వీళ్ళకి ఎవరు ఇచ్చారండి అధికారులు? 997 షాపులకి, కళ్యాణ మండపాలకి, లీజులకి 100 కోట్ల రూపాయల పైన బకాయి ఉంటే వీళ్ళు కమిటీలో 5 సభ్యులు కలిపి వీళ్ళ నిర్ణయాలు తెలియజేసుకొని వీళ్ళ నిర్ణయాలని చెప్పి 18 కౌన్సిల్లో టేబుల్ ఎజెండా కింద పెట్టేసి 27 షాపులు ఓపెన్ చేసుకోమని రంగం సిద్ధం చేస్తారా? అంటే దీని వెనకాల ఎంత దురాలోచన ఉందో దీన్ని బట్టి అర్థం అవ్వాలి. మేము ఒకటే చెప్తున్నాం, రేపు జరగబోయే 18 జరిగే కౌన్సిల్లో కౌన్సిల్ సభ్యులందరూ ఆమోదయోగంగా ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో సభ్యులందరికీ సమాచారం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. అసలు ఆ బకాయిలు ఏ విధంగా వసూలు చేస్తాం? ఇప్పటి వరకు ఇంత బకాయిలు వసూలు చేయకపోతే రెవెన్యూ ఆరాయల పైన కానీ, ఆరోల మీద కానీ, ఆ యొక్క గుమస్తాల మీద కానీ, అసలు ఆ రెవెన్యూ అధికారుల మీద మీరు ఇప్పటి వరకు ఏమైనా సస్పెన్షన్ చేశారండి? షో కాజ్ ఇచ్చారండి? ఎటువంటి చర్యలు తీసుకున్నారో మీరు, ఎటువంటి చర్యలు ఇప్పటివరకు తీసుకోవడం గల కారణాలు కూడా రేపు కౌన్సిల్లో తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 100 కోట్ల రూపాయలు ఏదైతే విశాఖ మహానగర పాలక సంస్థ ఆదాయం ఉందో పూర్తి స్థాయిలో రాబట్టేంతవరకు జనసేన పోరాడుతుంది. ఖచ్చితంగా ప్రజల పైన దొడ్డిదారిలో పన్నులు పెంచేటువంటి కార్యక్రమాన్ని చెత్తబోనేసేటువంటి భారానికి కన్నా వీరికి ఈ వసూలు చేయడానికి ముందరు ఉండాలి. సభ్యులందరూ కూడా కలిసి రావాలి. 98 సభ్యులు ఈ యొక్క 100 కోట్ల రూపాయలు జీఎంసీ ఆదాయానికి గండి కొడుతున్నటువంటి కొంతమంది అధికార పార్టీ నేతలు కానీ, టీడీపీ నేతలకు కానీ వాళ్ళ కొమ్ము కాయకండి అని చెప్పి మేము ఎంతో పలుపుతా ఉన్నాం. ఈ షాపులు లీజులు రావాలన్నా డబ్బులు చేసే పనిలో ఖచ్చితంగా కమిషనర్ గారికి ప్రతి ఏవైతే ఉన్నాయో అవి వైకాపా నేతలు కావాలని అడుగుతా ఉన్నాం. అంతేకాదు డ్వాక్రా బజార్ రీహబిలిటేషన్ సెంటర్ అని చెప్పి ప్రస్తుతం 31వ వార్డులో అసలు ఆ షాపులు ఎత్తలు ఎవరు వసూలు చేస్తున్నారు?